ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా పూర్తిగా విశ్వసిస్తున్నాం త్వరలోనే అయోధ్యలో రామాలయం కట్టబడుతుంది ఎందుకంటే అనేకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఓవైపు కొన్ని స్వచ్ఛందమైన సంస్థలు కొన్ని ముస్లిం సంస్థలు అలాగే సుప్రీంకోర్టు కూడా త్వరగా ఈ విషయాన్ని తేల్చాలనేటువంటి ఆలోచన ఉన్నది కానీ దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యకు అయోధ్య రామాలయం కట్టడానికి వాళ్ళు వ్యతిరేకత తెలియజేస్తున్నారు కోర్టులో కూడా అడ్డంకులు పెడుతున్నారు ఏది ఏమైనా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామాలయం తొందరలోనే ఒక భవ్యమైనటువంటి రామాలయం తప్పకుండా కట్టబడుతుందని పూర్తి విశ్వాసం ఉంది అలాగే మిత్రులారా పార్లమెంటు దేశ అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటును ప్రతిపక్షాలు అపహాస్యపాలు చేస్తున్నారు పార్లమెంట్ యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు చాలా గమనిస్తూనే ఉన్నారు ప్రజలు ప్రత్యేకంగా పార్లమెంట్లో దేశం ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషిని చేస్తున్నది ఒకవైపు దారిద్ర్య నిర్మూలన పేదరిక నిర్మూలన అలాగే వ్యవసాయదారులు రైతుల యొక్క ఉన్నటువంటి ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 3 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంత ఆశాజనకంగా ఉంది మొన్ననే మహారాష్ట్రలో రైతులు శాంతియుతంగా ప్రదర్శన జరిపి వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు వాళ్ళ సమస్య పరిష్కార మార్గం ఉంది అలానే అన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్రలో 1 లక్ష మంది రైతులు బాంబాయికి వచ్చి శాంతియుతంగా ప్రదర్శన చేయగలిగితే తెలంగాణ హైదరాబాద్లో ఎందుకు ఇబ్బంది వస్తున్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క నిరంకుశమైనటువంటి నియంతృత్వమైనటువంటి ఆలోచనతో ప్రజల యొక్క ఉన్నటువంటి ఒక వాళ్ళ భావాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నది ఇది అసహనానికి ప్రభుత్వం గురైతున్నది ప్రభుత్వంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అసహనానికి గురైతున్నారు ప్రతిపక్షాలను గౌరవించాలి ప్రతిపక్షాలను సంప్రదించాలి ప్రతిపక్షాలతో మాట్లాడాలి కానీ ఏకపక్షమైన పరిపాలన అయిపోయింది ఇంకొక విషయం చెప్పాలంటే ఇది ఎక్స్టెండెడ్ రూల్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ రూల్ ఇది ఎంతవరకు సరైంది ఈ రకంగా మీరు ఇక్కడ చేస్తున్నారు అందుకనే అనేక రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొత్త ఎజెండాను పెట్టుకున్నారు ఎన్నికలు రానప్పుడు 3.5 సంవత్సరాలు ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించారు కాబట్టి ఇది రహస్యమైన ఎజెండా
రహస్యమైనటువంటి ఎజెండా. ఎప్పుడైనా నాకు ప్రభుత్వం మాత్రం ఎవరెవరైతే ఏ ప్రాంతీయ పార్టీలు అయితే పార్లమెంట్లో గొడవ చేస్తున్నాయో వాళ్ళ సమస్యలను చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తప్పించుకునేటువంటి ఒక ఆలోచనలో లేదు. మేము పొరపాటు చేస్తే తప్పించుకోవాలా? మేము ఎక్కడా పొరపాటు చేయలేదు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఒక స్టేబుల్ లీడర్ ఉన్నాడు. ఈ దేశానికి చాలా అవసరం ఇది. కాంగ్రెస్ గత 50 సంవత్సరాలు దేశాన్ని అతలాకుతలం చేసి దేశాన్ని అంతా కూడా అవినీతి మయం చేసింది. అలాంటి కాంగ్రెస్ ఇవాళ రాహుల్ గాంధీ ఆయన ఏదైనా మాట్లాడుతున్నాడు, డోక్లాం గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ తాతగారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1962 ఆక్సా సేన్ మీద చైనా దండయాత్ర చేసి దాదాపుగా 3000 కిలోమీటర్లు ఆక్రమించుకుంటే మీరు ఏం చేసినారు? ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 1 ఇంచ్ ల్యాండ్ కూడా, 1 అంగుళమైనటువంటి భూమిని కూడా డోక్లాంలో చైనాకు ఆక్రమణ కానివ్వలేదు. ఇంకోవైపున శాంతియుతమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్నది, పొరుగు దేశాలైనటువంటి వాళ్ళతో స్నేహితం చేస్తున్నది. ఈ విఘ్నత మీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు? ఆ విఘ్నత లేదు, ఆ మెచ్యూరిటీ లేదు. 10 సంవత్సరాలు పరిపాలించరు, 10 సంవత్సరాలు పరిపాలించి అలాగే జిఎస్టీ గురించి మాట్లాడుతున్నారు. జిఎస్టీ ద్వారా ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో 2,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుబడి పెట్టినారు ఆదాయం వస్తుందని. అంటే ఫ్రమ్ జిఎస్టీ ఇన్కమ్ ద బడ్జెట్ విల్ గెట్ 2,20,000 క్రోర్స్. బట్ ద నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం అది 6,50,000 కోట్లు కాబోతున్నది. 6,50,000 కోట్లు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తాయి. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు మాకు డబ్బులు రాలేదని. జిఎస్టీలో లాస్ట్ ఇయర్ 20,000 కోట్లు వచ్చినాయి తెలంగాణకు, ఈ సంవత్సరం 25,000 కోట్లు వచ్చినాయి. ఒక జిఎస్టీ ద్వారానే మీకు 5,000 కోట్లు పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి 10% ఇన్క్రీజ్ ఆఫ్ డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్, 10% యొక్క డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో ఇవి గణనీయంగా పెరిగినాయి ప్రతి రాష్ట్రానికి. అందువల్లే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మేము నంబర్ 1 ఉన్నామని చెప్పుకుంటున్నామంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క అండ, అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక విధాలైన సహకారాలు. నేను ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు కాళేశ్వరం మేము ఇంత వేగంగా చేస్తున్నామని హరీష్ రావు గారు చెప్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీరు ఏదైనా ఒక పర్మిషన్ తీసుకొచ్చరాగలరా? ఇవాళ ఏ పర్మిషన్ ఆగింది? ఇవాళ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది ఎన్విరాన్మెంట్ది, హైడ్రాలజికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే ఏదైతే గోదావరి రివర్ సంబంధించినటువంటి వాటర్ డిస్ప్యూట్ ఉందో దాన్ని కూడా క్లియర్ చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఫెడరల్ కోఆపరేటివ్ గవర్నమెంట్. ఇది ఫెడరల్ కోఆపరేటివ్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా మేము టీమిండియా అంటున్నాం. టీమిండియా అంటే మేము ఏ వేరే ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వాలను గౌరవించడమే కాదు వాళ్ళకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాం. ఆ రకంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నేను, అలాగే ఇప్పుడు కొత్త ఆలోచనలతో పోతున్నారు. ఒకరేమో ఫ్రంట్ అంటున్నారు, మన ముఖ్యమంత్రి గారేమో
ఫెడరల్ ఫండ్ అంటున్నారు, ఫెడరల్ ఫండ్ అంటున్నారు. అంటే ఒకరేమో బీజేపీ వ్యతిరేకమైన ఫ్రంట్ అంటున్నారు, ఇంకొకరేమో ఫెడరల్ ఫండ్ అంటున్నారు. అంటే శరద్ పవార్ గారు ఒక ఫ్రంట్, శరద్ యాదవ్ గారు ఒక ఫ్రంట్, కేసీఆర్ గారు ఒక ఫ్రంట్, ఇక రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఫ్రంట్. అంటే ఈ ఫ్రంట్లన్నీ కూడా ఏ వచ్చినా కూడా ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫ్రంట్లు ఇవన్నీ కూడా ఇవన్నీ దేనికి దేర్ ఇస్ నో ఐడియాలజీ, దేర్ ఇస్ నో పాలసీ. ఏదైనా ఒక పాలసీ ఉండి ఏదైనా ఒక సిద్ధాంతం ఉంటే అది ఆ ఐడియాలజీతోనే అది అది నిలబడుతుంది. ఒక కనీసమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. పొలిటికల్ అండర్స్టాండింగ్ అంటే కేవలం అధికారం కోసమే కాదు, అధికారం కోసమే కాదు నేను చెప్పేది, ఒక భావస్వరూపత ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు ఉండాలి. ఎక్కడ భావస్వరూపత ఉంది ఇవాళ? ఒక పార్టీకి ఒక భావస్వరూపత లేదు. భావస్వరూపత లేకుండా ఫ్రంట్లు పెట్టి ఎన్ని పెట్టినా స్టేబుల్ గవర్నమెంట్, అలాగే ఇవాళ వీళ్ళు ఏదైనా ఏంటిది ఇవాళ ఈ ఫ్రంట్ కానీ ఫెడరల్ కానీ ఎవరు కానీ వాళ్ళది ఏమిటంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, యాంటీ స్టెబిలిటీ యాంటీ డెవలప్మెంట్, యాంటీ స్టెబిలిటీ యాంటీ డెవలప్మెంట్. ఇది తెలంగాణ కూడా ఇది అన్యాయంగా జరగబోతుంది. మీరు చేసుకున్నటువంటి ఒక గోయి మీరే తోడుకుంటున్నారు. కేంద్రం నుంచి సత్సంబంధాలు పెట్టుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశంలో నంబర్ వన్ నంబర్ టూ రాష్ట్రాలుగా పోటీ పడ్డాయి. కానీ ఇవాళ ఎన్నికల ఎజెండాలో పడి ఆ రకమైనటువంటి ఒక చేస్తూ ఉన్నారు. దానివల్ల మేము ఒకటే అంటున్నాం, భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు వాళ్ళ మైండ్ వాళ్ళ ఒపీనియన్ ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో సైలెంట్గా మోడీ గారి వెనుక ప్రజలు ఉంటారు, ఇవన్నీ గమనిస్తున్నారు, చాలా విషయాలు గమనిస్తున్నారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ ఎన్ని రోజులు మాట అనేది తప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట మీద లేదు, కానీ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరోజు కూడా మాట మీద నిలబడదు. ఒక మాట మోడీ గారు మాట్లాడినంటే దానికి వేరే తిరుగు లేదు. మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఉందా, కేసీఆర్ గవర్నమెంట్లో ఉందా, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నారా అనేటువంటి భేదభావం లేకుండా చూసినారు. అందుకనే మేము మాకు తప్పకుండా ఉన్న విశ్వాసం ఉంది. అవినీతి విషయంలో ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేదలకు సంబంధించింది. ఇవాళ పేద బడుగు వర్గాల గురించి అని చెప్పుకుంటున్నారు చాలామంది, కానీ ఒక అంకిత భావంతో ఒక ఇన్క్లూజివ్ గ్రోత్ కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 82,985 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగింది. అంటే ఇది మధ్య దళారుల చేతుల్లో పోనీయలేదు. ఎందుకు నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఎందుకు చేయలే, ఎందుకు ఆ రకమైన ఒక సంకల్పం లేదు? కేవలం ప్రజలను రెచ్చగొట్టి, రాహుల్ గాంధీ ప్రజలను రెచ్చగొట్టి ఏ పూటకు ఆ పూట గడిపేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక దీర్ఘకాలికమైన సిద్ధాంతం లేదు. ఒక దీర్ఘకాలికమైన సిద్ధాంతం, ఆ సిద్ధాంతంలో నిలబడాలి. పార్లమెంట్లో ఒక మాట, పార్లమెంట్లో ఇంకొక మాట, బయట ఇంకొక మాట. అందుకనే మేము
tapakunda, ye rakamayat mandi, dien gayna, Bharatiya Janata Party, Kendram, anni vidhalga, mundu kele atvanti avakasham undi. Alage ivala KCR garu unnaru, KCR garu ivala federal fund gaani deni kosam pettina ani ivala 12% ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వాలని 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తే అనేటువంటి దాని మీదనే ఆయన దృష్టి ఉన్నది. దానికి తోడు గిరిజనులు కలపకపోతే ఎలా అని 12% గిరిజనులకు అన్నాడు. కానీ నేను అడుగుతా ఉన్నా ఇవాళ 52% పైన ఉన్నటువంటి బీసీలకు మీరు ఎందుకు మాట్లాడడం లేదు? బీసీలు పేదరికంలో లేరా? కేవలం బీసీలకు గొర్రెలిచ్చి లేక వాళ్ళకి ఏదో పేపర్ మేడ్లు చాక్లెట్లు ఇస్తే వాళ్ళకి సరిపోతుందా? సమగ్రమైనటువంటి ఆలోచన చేయాలి. సమగ్రమైన ఆలోచన చేయకుండా కేవలం తెలంగాణలో ఆయన రాజకీయ అస్తిత్వం నిలబడాలంటే మైనారిటీ ఓటు రావాలి. అందుకనే వాళ్ళు ఈ 12% రిజర్వేషన్ పెట్టారు. అసలు ఒక పక్కన న్యాయస్థానాలు హైకోర్టు ఇది అన్కాన్స్టిట్యూషనల్ చెప్పింది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లే సక్రమంగా ఇవ్వలేకపోయాడు. అంటే దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత ఎందుకు మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారికి కొత్త ఆలోచన వచ్చింది? ఇదంతా కూడా నేను చెప్పాను, పొలిటికల్ ఎజెండా. ఇట్ ఈస్ ఓన్లీ పొలిటికల్ ఎజెండా. అందుకనే ఈ పొలిటికల్ ఎజెండా ఒత్తిళ్లకు బీజేపీ లోకు కాదు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ 12% రిజర్వేషన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. మేము దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మీద చేపడతాం. అలాగే హరీష్ రావు గారు వారిని అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పినారు, మేము అన్ని రాజకీయ పార్టీలకు టీఆర్ఎస్ అయినా ప్రతిపక్షాలైనా సముచితమైన న్యాయం చేస్తామని చెప్పినారు. ఎక్కడుందని అడుగుతున్నాను నేను. మాటలకే, అసెంబ్లీలో మాట మటుకే. కానీ మీరు మార్కెటింగ్ శాఖ మంత్రి ఉన్నారు, ఏదైనా ఒక మార్కెట్ యార్డ్లో ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళ ప్రతినిధిని ఎవరైనా పెట్టినారా? ఇవాళ దేశంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి? దేశంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఒక్క వ్యక్తినైనా ఇవాళ నాన్ టీఆర్ఎస్ మనిషిని పెట్టలేదు. హైదరాబాద్ సిటీలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే ఒక్కరికి కూడా ఇవాళ అడిగితే ఒక ఎమ్మెల్యేకు ఒకటి ఇవ్వలేకపోయాను. అంటే మీరు టెంపుల్ కమిటీలో అయ్యారు, మార్కెట్ కమిటీలో ఇవ్వరు. అలాగే నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడైనా అసలు మీరు ఈ రైతు సమన్వయ సమితిలు అన్నారు, బాడంగా మీరు చెప్పుకుంటున్నారు ఎస్ మాదే టీఆర్ఎస్ అని. కాబట్టి అసెంబ్లీలో మాట్లాడినటువంటి హరీష్ రావు గారు వీరికి సమాధానం చెప్పాలి, సముచితమైన న్యాయం చేయాలి. ప్రజాస్వామ్యంలో అది గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో దాన్ని గౌరవించకుండా ఆ రకంగా చేయడం ఇది సరైనటువంటిది కాదు. ఇది ఒక నిరంకుశమైనటువంటి ఒక పద్ధతి. ఇది తప్పకుండా టీఆర్ఎస్కు కేసీఆర్కు తప్పకుండా దెబ్బ కొడుతుంది. ప్రజలకు దూరమైనడు ఆయన పరిపాలన కేవలం ప్రగతి భవన్కే కొనసాగుతున్నది. నేను ఇవాళ అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయలే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 30 జిల్లాలు మీరు ఏర్పాటు చేస్తే ఆ 30 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులన్నింటినీ కూడా కలపడానికి అంగీకారం తెలిపింది. సామాన్యమైన విషయం కాదు. 30 జిల్లాలు మీరు 30 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆ 30 కొత్త జిల్లా కేంద్రాలకు నేషనల్ హైవేకు ఉన్నటువంటి ఒక లింక్ని ఏర్పాటు చేస్తుంది. మేము ఇక్కడ చూడలేదా మీరు టీఆర్ఎస్ మాకు బెనిఫిట్, మీకు బెనిఫిట్ అని? కాబట్టి ఆ స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్ లేకుండా ఈ ప్రభుత్వం ఆ రకంగా వివరించడం, మేము దీన్ని అలాగే కార్మికుల విషయంలో
ఈ రాష్ట్రంలో 72 మున్సిపాలిటీలు అంటే గ్రామ మున్సిపల్ నగర పంచాయతీలు కార్పొరేషన్లు 72 ఉన్నాయి. ఈ 72 యొక్క ఉన్నటువంటి దీంట్లో పారిశుద్ధ కార్మికులు ఎవరున్నారో వీళ్లకు కేవలం కనీస వేతనం ఎంతుందో కనీస వేతనం పెంచుతామని చెప్పేసి ఒప్పుకొని 16,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ మున్సిపాలిటీలలో. ఈ 16,000 మంది కార్మికులకు ఈరోజు కూడా 8,300 రూపాయలకే పనిచేస్తున్నారు. 8,300 రూపాయలకే వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 వరకు పెంచాలి? నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం, ఇస్తామని చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం, కానీ చివరికి ఈరోజున మళ్ళీ వెనక్కి పోయి ఈ భారమంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ మీద లేకపోతే మున్సిపాలిటీ మీద నగర పంచాయతీ మీద వేసింది. ఇది న్యాయమైన అడుగుతా ఉన్నా, స్థానిక సంస్థలకు సహాయం చేసేది మీరు ఇట్లనే నానే. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు మాకు ఇది ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు మున్సిపాలిటీలకు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మీరు మున్సిపాలిటీలకు డబ్బులు ఇవ్వడం లేదు? అందుకనే ప్రభుత్వం దీని మీద వెంటనే ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి మాట తప్పకుండా నిలబెట్టుకోవాలి. కనీసం కార్మికులు వాళ్ళు అంతా పారిశుద్ధ కార్మికులు రోజు చాలా కష్టపడి రాత్రి బోవాలు చేస్తుంటే వాళ్ళ కనీస వేతనం పెరగకపోతే మేము చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పుకుంటున్నాను. నేను దీన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కూడా నేను కలిసి ఈ విషయం మీద చర్చిస్తానని నేను భావిస్తూ ఉన్నాను. మిగతా విషయాలు ఒకటే నేను కంక్లూడింగ్గా చెప్పేది ఏంటంటే, రాజకీయ గందరగోళం ఎక్కడ లేదు, దేశం ప్రశాంతంగా ఉన్నది. కానీ గందరగోళం కేవలం సృష్టించేటువంటి ప్రయత్నం మాటల యుద్ధంతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము ఆల్రెడీ చేతుల్లో ప్రజల దగ్గర ఉన్నాం. అందుకనే మాకు విశ్వాసం ఉన్నది వచ్చే ఎన్నికల్లో మా పద్ధతుల్లో మా సంఘటితమైనటువంటి నిర్ణయాన్ని, మా సంస్థాగతమైన నిర్ణయాన్ని మేము ఇంకా బలోపేతం చేస్తాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని పెద్ద సంఖ్యలో ఓబీసీలు, ఎస్సీలు, అలాగే ఎస్టీలు, మైనార్టీలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము పెద్ద సంఖ్యలో వీళ్ళను కింది స్థాయిలో వాళ్ళకి చాలా ప్రోత్సహించి తప్పకుండా అనేక మందికి రాబోయే రోజుల్లో వారికి అన్ని విధాలుగా మేము కాపాడే ప్రయత్నం చేస్తాం. బీజేపీ బాగా వ్యాపిస్తుంది. నేను ఇక్కడ నుంచి కర్ణాటక ఎలక్షన్కి వెళ్తున్నాను. రాయచూర్ కొప్పల్ 2 డిస్ట్రిక్ట్స్ ఎన్నికల ప్రచారం కోసం నేను వెళ్తున్నాను. నాకు విశ్వాసం ఉంది కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది. అక్కడ వచ్చినటువంటి స్ఫూర్తితోనే దక్షిణ రాష్ట్రాల్లో కూడా బీజేపీ పెద్ద ఎత్తున పాగా వేస్తుంది. ఎందుకంటే కొన్ని శక్తులు ఉత్తర రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రోజున దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని కేరళకు సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టరు ఇవాళ మీటింగ్ పెడుతున్నాడు. కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు మీరు సమావేశం పెట్టలే? అప్పుడు దక్షిణ రాష్ట్రాలకు న్యాయం జరిగిందా? అప్పుడు దక్షిణ రాష్ట్రాలకు ఏ ఫార్ములా వల్ల డబ్బులు వంచినారు? ఇప్పుడేమైనా ఫార్ములా మార్చామా? ద సేమ్ ఫార్ములా ఇస్ కంటిన్యూయింగ్. కానీ అన్ని విధాలుగా దక్షిణము ఉత్తరం భారతం అని డివైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది కూడా వాళ్ళ పాచికలు చెల్లవు.